హలో హాయ్ అందరూ నమస్కారం, నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంచిర్యాలలోని ఎంసీసీ క్వారీ మరియు అలాగే గాంధారి ఖిలాకి ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. హలో హాయ్ అందరూ నమస్కారం, నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. ప్రజెంట్ వచ్చేసి మనం హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ వారి టోల్ గేట్ దగ్గర ఉన్నాము. బసంత్ నగర్ టోల్ గేట్. ఇప్పుడు ఈరోజు బ్లాగ్ వచ్చేసి బసంత్ నగర్ నుండి మంచిర్యాలలోని ఎంసీసీ క్వారీ అలాగే గాంధారి ఖిలాకి ఎక్స్ప్లోరేషన్కి వెళ్తున్నాము. ప్రజెంట్ మనం వచ్చేసి బసంత్ నగర్ హైవే పైన ఉన్నాము. ప్రజెంట్ అయితే మనం బసంత్ నగర్ ఇప్పుడే క్రాస్ చేసాము. బసంత్ నగర్ నుండి మంచిర్యాలకి 36 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ అనేది చాలా డేంజరస్ రోడ్ అది, యాక్సిడెంట్స్ చాలా అయ్యేవి. ప్రజెంట్ అయితే రోడ్ వర్క్ స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత. బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అలాగే యాక్సిడెంట్స్ కూడా ఇంకా చాలా వరకు తగ్గుతాయని అనుకుంటున్నాను. కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ కనిపించేది మొత్తం ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. పవర్ జనరేట్ చేస్తారు, ఇక్కడ నుంచి చాలా స్టేట్స్కి పవర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రజెంట్ వచ్చేసి మనం రామగుండం బి ఫారెస్ట్ టర్నింగ్ దగ్గర ఉన్నాము. ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే రామగుండం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, రామగుండం జంక్షన్. ఇలా ఇక్కడ నుంచి రైట్ వెళ్తే గోదావరిఖని మంచిర్యాల వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇక్కడ నుంచి మంచిర్యాల 26 కిలోమీటర్స్, గోదావరిఖని 6 కిలోమీటర్స్, అలాగే మళ్ళీ మనం బ్యాక్ వెళ్తే కరీంనగర్ 58 కిలోమీటర్స్, హైదరాబాద్ 221 కిలోమీటర్స్. ప్రజెంట్ వచ్చేసి మనమైతే గోదావరిఖని ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే గోదావరిఖని చౌరస్తా అలాగే లక్ష్మీనగర్కి వెళ్ళవచ్చు. గోదావరిఖని తెలిసి ఎట్లుంటుందో కథ వేరే ఉంటుంది. క్రేజీ క్రేజీ ప్లేస్ ఇది. ఇక్కడ అలాగే పీపుల్ కూడా చాలా క్రేజీగా ఉంటారు. ఇది వచ్చేసి గోదావరిఖని బస్ స్టాండ్ అది. ప్రజెంట్ అయితే మనం గోదావరి రివర్ దగ్గర ఉన్నాము, బ్రిడ్జ్ పైన ఉన్నాము. గోదావరి రివర్ బ్రిడ్జ్ పైన లొకేషన్ మాత్రం చాలా సూపర్బ్గా ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. మనం పెద్దపల్లి డిస్టిక్ క్రాస్ చేసి మంచిర్యాల డిస్టిక్లోకి ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ వచ్చేసి మనం స్టేట్ హైవే 1 ఎండింగ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఆదిలాబాద్ 168 కిలోమీటర్స్, రైట్ వెళ్తే ఛత్తీస్గఢ్ స్టేట్ జగ్దల్పూర్
ఇక్కడ వరకు స్టేట్ హైవే 1 కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్ షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఈ స్టేట్ హైవే 1 అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 240 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తాం, లెఫ్ట్ వెళ్తే మంచిర్యాల లోపలికి మంచిర్యాలకి వెళ్తాము. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా మహారాష్ట్రకి వెళ్ళొచ్చు, చంద్రపూర్ నాగ్పూర్ ఆ రోడ్కి వెళ్ళొచ్చు. ఈ ఏరియా వచ్చేసి శ్రీరాంపూర్ ఏరియా. ప్రజెంట్ వచ్చేసి మనం మంచిర్యాలలోని ఐపీ చౌరస్తా దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి చంద్రపూర్ 120 కిలోమీటర్స్ రైట్ తీసుకుంటే, అదే లెఫ్ట్ వెళ్తే ఆదిలాబాద్ 162 కిలోమీటర్స్. ఇలాగే మనం ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే లక్షెట్పేట్ ధర్మపురి ఆ రూళ్ళకి వెళ్ళొచ్చు. రైట్ తీసుకుంటే మంచిర్యాల బస్ స్టాండ్ అలాగే బెల్లంపల్లి చంద్రపూర్ మహారాష్ట్రకి వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ స్టాచ్యు, ఇదే మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా. ప్రజెంట్ మనం వచ్చేసి బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మంచిర్యాల బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనం ఎంసీసీ ఏరియాకి వచ్చాము. ఎంసీసీ మంచిర్యాల సిమెంట్ కంపెనీ, ఇది స్టార్టింగ్లో ఏసీసీగా ఉండేది, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీలో. ఇప్పుడు దీన్ని ఎంసీసీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని దీన్ని ఎంసీసీగా నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే ఇదే మంచిర్యాల సిమెంట్ కంపెనీ, రైట్ వెళ్తే సిమెంట్ కంపెనీ లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ స్ట్రైట్ పైన మీకు ముందు మెష్ కనిపిస్తుంది కదా, ఆ మెష్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ బోర్డు ఉంటుంది వెల్కమ్ టు ఎంసీసీ మైన్స్. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లోకల్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అలాగే ఇది మంచిర్యాల డిమార్ట్ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ డిమార్ట్ స్పెషాలిటీ ఏంటంటే మన డిమార్ట్స్ అనేది చాలా ప్లేసెస్లో ఫ్లోర్స్లో ఉంటాయి కదా, 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అని. ఇక్కడ డిమార్ట్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ పైన కనిపించే బకెట్స్ అన్నీ మైన్స్లో తీసుకున్న లైమ్ స్టోన్ కానీ మిగతా స్టోన్స్ కానీ అలాంటివి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్స్ వాడకుండా ఈ రోప్వే ద్వారా బకెట్స్ యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లవ్ స్టోరీ మూవీ నాగచైతన్య మరియు సాయి పల్లవి యాక్ట్ చేసిన లవ్ స్టోరీ మూవీలో సాంగ్ కోసం ఇక్కడికి వచ్చి షూటింగ్ చేశారు. చూడండి పైన బకెట్స్, అలాగే పైన మిష్, పైనుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు రాళ్ళు కానీ ఏమైనా రోడ్డు పైన పడకుండా అది సేఫ్టీ మెజర్స్ అది. వచ్చేసి మనం ఇప్పుడే మంచిర్యాల క్వారీ ఏరియాలోకి వచ్చాము, క్వారీ పార్క్లోకి వచ్చాము. ఇది వ్యూ పాయింట్ 1. ఇది లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ మాత్రం చాలా క్లియర్, అంటే క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంది.
అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్ దాటేసి మళ్ళీ స్ట్రైట్ రోడ్లో 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగాలి. ఇక్కడ ఈ మంచిరియల్ క్వారీ అనేది మెయిన్ వ్యూ పాయింట్. ఇంతకుముందు మనం మొదట్లో చూసింది అది పార్క్. అది ఇప్పుడు మనం వెళ్ళబోయేది మంచిరియల్ క్వారీది మెయిన్ వ్యూ పాయింట్ ఇది. ఇయర్ వీగో, ఇదే మంచిరియల్ క్వారీలోని మెయిన్ వ్యూ పాయింట్ ఇది. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, ఇక వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదే మంచిరియల్ క్వారీలోని మెయిన్ వ్యూ పాయింట్. చూడండి లొకేషన్ ఎంత సూపర్గా ఉందో. ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ లొకేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. మార్చిలోనే ఈ రేంజ్లో ఉందంటే ఒకసారి ఊహించుకోండి, రెయిన్ సీజన్ జూలై లేదా ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంకే రేంజ్లో ఉంటుందో. గాంధారి ఖిల్లాకి వెళ్ళడానికి రెండు రూట్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ మనం హైవే మీకు వెళ్తాము, అది లాంగ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్వారీ పాయింట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ప్రజెంట్ మనం వెళ్తున్న రోడ్ అయితే షార్ట్ కట్ గాంధారి ఖిల్లాకి. షార్ట్ కట్ అనేది మంచిరియల్ క్వారీ నుండి షార్ట్ కట్. ఇంకో రూట్లో వెళ్ళాలి అంటే మనం మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత గాంధారి వనం అనే పార్క్ ఉంటుంది హైవే పక్కన. ఆ హైవే పక్క నుండి లోపలికి వస్తే ఆ రోడ్లో అట్లా రావచ్చు. మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి హైవే పైన నుంచి వస్తే గాంధారి వనం పార్క్ ఉంటుంది వెల్లంపల్లి వెళ్ళే రోడ్లో. ఆ రోడ్గా వస్తే గాంధారి ఖిల్లాకి వెళ్ళొచ్చు. మంచిరియల్ క్వారీకి వచ్చి గాంధారి ఖిల్లాకి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక షార్ట్ కట్. ప్రజెంట్ మనం వచ్చేసి బొక్కలగుట్ట అనే విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. స్ట్రైట్ మనకు వాటర్ ట్యాంక్ ఇల్లు కనిపిస్తుంది. నువ్వు అలాగే స్ట్రైట్ వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర రైడ్ తీసుకోవాలి ఆఫ్ రోడ్. ఇప్పుడే గాంధారి ఖిల్లాకి రీచ్ అయ్యాము. లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చారు. ప్లేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది గాంధారి ఖిల్లా కొండపైకి ఎంట్రెన్స్. ఇది మొత్తం పెద్ద పెద్ద స్టోన్స్ని ఇలా కార్వింగ్ చేశారు, చెక్కారు.
ఇది మన పూర్వీకులు చేసిన అద్భుతం. ఇంత పెద్ద రాళ్ళని ఇలా చేశారంటే మామూలు విషయం కాదు, అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం వచ్చేసి కనిపించే కొండ ఎక్కితే అక్కడ చిన్న టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్కి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, పైన లొకేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పైకి వెళ్ళడానికి ప్లేస్ మొత్తం ఇలానే ఉంటుంది, ఈ రాళ్ళల్లో ఈ బండల్లో. చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే మొత్తం ఇలానే ఉంటుంది రోడ్డు. రోడ్డు కాదు కానీ మార్గం అనొచ్చు. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి గాంధారి ఖిలాలో నాగదేవత ఆలయం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇదంతా ఒకటే కంప్లీట్ స్టోన్. ఆ స్టోన్ని మొత్తం ఒక రూమ్లా చేసి ఆ రూమ్నే ఇలా కనిపించే ఆ దేవత విగ్రహంలా చెక్కారు. ఇది రియల్లీ చాలా గ్రేట్. ఇది ప్రజెంట్ టెక్నాలజీలో ఏమైనా చేయొచ్చు కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలా చేశారంటే నిజంగా మన హిస్టరీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Please subscribe to my channel, Devi Sandeep DSP, signing off.